జనరల్ గా స్త్రీలు ఏ టైంలో గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలంటారు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. అంటే గైనకాలజిస్ట్ అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీకి సంబంధించే వచ్చి చూపించుకోవాలి అట్లా కాదండి. దెర్ ఆర్ బ్యాటరీ ఆఫ్ కంప్లైంట్స్తో వస్తుంటారు మా దగ్గరికి. అంటే ఫస్ట్ విజిట్ అట్లీస్ట్ బిట్వీన్ 14 to 17 ఇయర్స్ మధ్యలో అట్లీస్ట్ ఒక్కసారన్నా గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మెచ్యూర్ అవుతారు చిన్నపిల్లలు, అంటే దే డోంట్ నో ద మెన్స్ట్రల్ హైజీన్ ఎలా ఉండాలి, ఎన్ని రోజులు బ్లీడింగ్ అయితే ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతే ఏంటి ప్రాబ్లము, కరెక్ట్గా 28 డేస్కి రాకపోతే కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇవన్నీతో. సో అట్లీస్ట్ వన్ విజిట్ షుడ్ బి బిట్వీన్ 14 to 17 ఇయర్స్ అనమాట. తర్వాత వేరియస్ అదర్ కంప్లైంట్స్ వచ్చేసి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్తో వస్తుంటారు. మెన్స్ట్రల్ టూ మచ్ ఆఫ్ హెవీ బ్లీడింగ్, లేకపోతే మరీ తక్కువ బ్లీడింగ్ అవ్వటము, లేకపోతే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ మోర్ దాన్ 10 డేస్ అవ్వటము అట్లా ఉండొచ్చు, లేకపోతే మరీ తక్కువ 1-2 డేస్ బ్లీడింగ్ అవ్వచ్చు. కొంతమందిలో ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్తో పాటు హెయిర్ ఫాల్ ఉండటము, ఒబేసిటీ లాగా రావటము, అవాంఛిత రోమాలు రావటము, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ సింప్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్ అంటాము. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ వచ్చి గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి వెజైనల్ డిశ్చార్జెస్. చాలామందికి అపోహ ఉంటుంది ఏంటంటే నాకు నడుము నొప్పి వచ్చింది అంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది, దానివల్ల నడుము నొప్పి వచ్చింది అంటారు. సో అది ఒక అపోహ మాత్రమే. నార్మల్గా మెచ్యూర్ అయిన దగ్గర నుంచి అందరూ ఆడపిల్లలకి కొంచెం నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా ఉంటుంది. అది కొన్ని సమయాల్లో ఎక్కువ అవటం అనేది రొటీన్గా చూస్తుంటాం. అంటే జస్ట్ బిఫోర్ పీరియడ్స్ రావటం, అరౌండ్ ఓవులేషన్ టైంలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవటం అనేది కామన్. ఎప్పుడు గైనకాలజిస్ట్ని కలవాలి అంటే ఏమన్నా వెజైనల్ ఇచ్చింగ్ రావటం కానీ, లేకపోతే ఫౌల్ స్మెల్లింగ్, ఫిషీ స్మెల్ లాగా అట్లా ఏమన్నా వస్తే మాత్రం డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఒక్కొక్కసారి ఆ వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ వల్ల కలయిక సమయంలో కూడా నొప్పి రావటం అట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కలిసినప్పుడు నొప్పి రావటం కానీ అట్లా ఏమన్నా ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి కొంతమందికి ఏంటంటే హెవీనెస్, కడుపులో ఏదో రాయిలాగా ఉండటము, హెవీగా ఉండటము, బ్లోటింగ్ లాగా ఉండటం, ఇవన్నీ ఏంటంటే ఒవేరియన్ సిస్ట్ అంటాం. గర్భసంచి పక్కన అండాశయాల్లో కానీ గర్భసంచిలో కానీ ఏమన్నా కణితులు, ఫైబ్రాయిడ్స్ కానీ ఒవేరియన్ సిస్ట్ కానీ ఉన్నప్పుడు, ఆ గర్భసంచి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బ్లోటింగ్ లాగా కడుపు ఉబ్బరంగా ఉండటము, అలాంటి కంప్లైంట్స్ ఉండొచ్చు. సో ఇలాంటి స్టేట్లో కూడా గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి యూరిన్ రెడీ సిమ్టమ్స్ ఏమన్నా, కొంతమందికి యూరిన్ బర్నింగ్ ఉండొచ్చు, ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు, ఊరికూరికే బాత్రూమ్కి వెళ్లాల్సి రావడము, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఇంకా అంటే ఇన్ఫర్టిలిటీ, ఇంకొకటి ఇన్ఫర్టిలిటీ అంటే 1 ఇయర్ కనుక కపుల్స్ మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ నుంచి దగ్గరగానే ఉంటున్నారు, అట్లీస్ట్ 3 to 4 డేస్ ఇన్ ఏ వీక్ కలుస్తున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మాత్రం డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్టిలిటీతో పాటు ఇంకా వేరే కంప్లైంట్స్, అంటే ఈ పీసీఓడి సిమ్టమ్స్ తోటి చిన్నపిల్లల్లో ఇప్పుడు రొటీన్గా చూస్తుంది ఏంటంటే ఈవెన్ అడాలసెన్స్లో కూడా ఒబేసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒబేసిటీ వల్ల అండ్ స్ట్రెస్ వల్ల ఎగ్జామ్స్ టెన్షన్ ఎక్కువగా కనపడుతుంది చిన్నపిల్లల్లో ఇప్పుడు. సో వాటితోటి కూడా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల కానీ ఇవన్నీ సమ్ ఆఫ్ ద కంప్లైంట్స్ గైనకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉండొచ్చు. వన్స్ ఒకవేళ కనుక పీరియడ్స్ ఆగిపోయినాయి అనుకోండి, ఎప్పుడు మెనోపాజ్ అంటాము, వన్స్ 1 మంత్ రాలేదు, 2 మంత్స్ రాలేదు అంటే దాన్ని మెనోపాజ్ అన్నాం. కంటిన్యూస్గా 6 మంత్స్ కనుక పీరియడ్స్ ఆగిపోతే దాన్నే మెనోపాజ్ అంటాం. ఒకసారి మెనోపాజ్ వచ్చింది అని డిసైడ్ అయిన తర్వాత ఒకసారన్నా గైనకాలజిస్ట్ని విజిట్ అవ్వాల్సి ఉంటుంది. ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, ఫర్దర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హార్మోన్స్ లేకపోవడం వల్ల వచ్చే కంప్లైంట్స్ ఏమేమి ఉంటాయి అనేది గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది.